నమస్తే వ్యూవర్ వాచింగ్ 96 మీడియా. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 17 సంవత్సరాల లోపు గల బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ మధురవాడ చంద్రంపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షులు టిఆర్ఎస్ ప్రసాద్ పాల్గొని ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నూజివీడులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలియజేశారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ 17 సెలక్షన్స్ బోత్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ చంద్రబాల హై స్కూల్లో నిర్వహించడం జరుగుతోంది. అమ్మాయిలు 60 మంది, అబ్బాయిలు 75 మంది ఈ కాంపిటీషన్స్ వచ్చారు. వర్షం లేకపోతే ఇంకా అంతమంది కూడా వచ్చి ఉండేవాళ్ళు. అప్పటికీ వీళ్ళు వర్షాన్ని లెక్క చేయకుండా నమ్మకంతో వచ్చారు. జరుగుతున్నాయి పీఈడీస్ బాస్కెట్బాల్ పీఈడీస్ ముగ్గురు, అలాగే ఎస్జీఎఫ్ సెక్రటరీ శేఖరు, ఈ స్కూల్ పీఈడీ రాము, వీళ్ళందరూ కూడా పొద్దున్న నుంచి ఆర్నిసింగ్ ఇదే చేస్తూ అమ్మాయిల్ని సెలెక్ట్ చేశారు. ఈచి జెండర్కి 12 మందిని సెలెక్ట్ చేస్తాం. వాళ్ళు ఇప్పుడు నూజివీడు వెళ్ళాలి 29-30-31 అక్కడ స్టేట్ హెచ్ఏఎఫ్ స్కూల్స్ మ్యాచ్ అక్కడ పెట్టారు కాబట్టి వీళ్ళు ఆ రోజున అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాత చేయాలి. టీములు అయితే బాగున్నాయి, చాలా స్కూళ్ళ నుంచి వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్ స్కూళ్ళతో పాటు ప్లస్ టూ వాళ్ళు కూడా వచ్చారు. 17 ఏజ్ లోపు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా వచ్చారు. సో అందరూ హ్యాపీగా చేశారు. ఇందులో ఎవరికి ఏ రకమైన డ్రావర్స్ ఏమి లేవు. ఆడిన వాళ్ళని అక్కడక్కడ ఫిల్టర్ చేసుకుంటూ చివరి దాకా వచ్చారు కాబట్టి వీళ్ళందరూ కూడా మన జిల్లా బాగా ఆడి విన్నర్స్ అవుతారని ఆశిస్తున్నాం. కార్యక్రమంలో సిఐ బాలకృష్ణ, ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ అధినేత, క్రీడా అభిమాని వేదుల హనుమంతరావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శేఖర్, చంద్రపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ పీడి రామ్, బాస్కెట్బాల్ శిక్షకులు మరియు పీఈటీలు, అధిక సంఖ్యలో బాస్కెట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.